guma 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 guma
రావయ్య రాజా, నీ పేపర్ లెక్క పెట్టి రెడీగా ఉంచాను, తీసుకో. త్వరగా పదరా, లేట్ అవుతుంది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. అక్క నేను వచ్చేసా. తమ్ముడు త్వరగా స్నానం చేసిరా. అక్క టిఫిన్ రెడీయా, తొందరరా కడుపు మండిపోతుంది. తీసుకో. గుడ్ మార్నింగ్ పొద్దుట. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, సాయంత్రం ఫంక్షన్ కి మీ ఇద్దరు రావాలి. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంధ్య. ఇది మన కంపెనీ గ్రాస్ టర్నోవర్ నెట్ ప్రాఫిట్ రికార్డ్స్. మన ప్రాఫిట్ 3.5 crores సార్. నీ ప్లాన్స్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ కంటే మన కంపెనీకి అధికంగా 1.5 crores లాభం వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, వచ్చిన లాభం నుంచి వర్కర్స్ కి వాళ్ళు అడగకుండానే అదనంగా మన బోనస్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మన లాభంతో పాటు వాళ్ళకి బోనస్ కూడా పెరుగుతుందంటే ఇంకా కష్టపడి పనిచేస్తారు. Yes, you're correct. మన ప్రాఫిట్స్ లో వాళ్ళకి ఎంత బోనస్ ఇవ్వచ్చో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, వెంటనే డిక్లేర్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సంధ్య, నీ సిన్సియారిటీకి డెడికేషన్ కి మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా ఇది, కాలేజీనా? సారీ, నేనా మనం? ఇది క్లాస్ రూమా? ఇది క్లాస్ రూమ్ అంటే అస్సలు నమ్మను. మీరు స్టూడెంట్సా? నేను 3 కాలేజీల్లో పనిచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చా. మొదటి కాలేజీలో స్టూడెంట్స్ క్లాసులకే రారు, రెండవ కాలేజీలో ప్రతి 2 రోజులకో సమ్మె, లెక్చరర్ల ఘోరావు, స్టూడెంట్స్ ధర్నా. శివా టైప్ లో గ్రూప్ ఫైటింగ్స్ లేని కాలేజీ బహుశా ఇదేననుకుంటా. అబ్బో ఎంత డిసిప్లిను! అరేరే, కాలేజీ క్యాంపస్ లో చెట్టు నుంచి జారిన ఎండుటాకును కూడా జాగ్రత్తగా తీసి డస్ట్బిన్ లో వేస్తున్నారంటే అబ్బబ్బబ్బా, ముఖ్యంగా మన ప్రిన్సిపాల్ గారిని అభినందించాలయ్యా. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? హమ్ ఆప్కే కౌన్ సినిమా చూసినంత ఆనందంగా ఉంది. అయితే దాంట్లో నుంచి ఓ సాంగ్ వేసుకోమంటారా గురుగారు? ఏది, నేను చెప్పింది తెసుకో. దీది తేరా దేవర్ దీవానా అరే రామ్. కమ్ ఆన్. ఓకే ఓకే, మీరంతా మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. నౌ లెట్ అస్ కమ్ టు అవర్ లెసన్. ఓకే, లెసన్ రేపు స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. అరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమ్ ఆన్ మై డియర్ స్టూడెంట్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. వైదీభాయ్, వైజాగ్ లో జరిగిన రాష్ట్ర విద్యార్థి సంఘ ఎన్నికల్లో నిన్ను తమ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్. ఇదిగో సర్క్యులర్. మీలాంటి విధమైన స్టూడెంట్ ని తమ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా అది నీ పరోక్షంలో ఎన్నుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నీకు నాకు మన కాలేజీకే గర్వకారణం. నేను మనసారా అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్ మై బాయ్. అలాగే సార్. అరే ఎందుకు పిలిచారా? అదే ఏదైదరా, ఏ విషయంలో కూడా ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా పిలిచాడా నేను? అబ్బాబా, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నారా? లోపల ఏం జరుగుతుందో చెప్పరా. నేను చెప్తాను, విని స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. హలో అమృత, రాజా కంగారా చెప్పండి వెళ్ళిపోతున్నావే. రాజా మనందరికి లీడర్. నీకు నాకు కాదు, నీకు నాకే కాదు, మన స్టూడెంట్స్ అందరికి. అయితే ప్రెషర్ కుక్కరే, ఎంత పొగరా, ఓ పట్టు పడదామా? పోనేంట్రా, అదో టైపు. క్లాస్మేట్ అయ్యుండి కనీసం కంగ్రాట్స్ అని చెప్పకుండా పోతుందిరా? చూడాల్సిన విషయం ఏరా రాజా. వదిలేండిరా. ఏంట్రా వదిలేసేది, వెయ్యండ్రా ఒక టీచింగ్ సాంగ్. జూమి చక్క చక్క జూమి చక్క చక్క
చూపు ఉప్పు ఉపే ఒప్పు సొంపు పిచ్చిలేదే పిల్ల చెప్పు అక్షరాల అక్షరస ఈ హంపి శిల్పం మాకు వేసే మన్నతుడి రంపం మా కుర్రకారికి మత్తు జల్లే మోహిని రూపం ప్యాంటు కిసుమిస్ నడు చూస్తే మైనస్సు మ్యాచ్ బాక్స్ ఆలోచు సోకులే రొమాన్స్ అదిరిపోయే సిలమిసులు కట్టుకుంటే కంచి చాది అదురుతుందే హంసరాణి కొత్త ఫ్యాషన్ కొంత తీసేంది కాలేజీ బ్యూటీ నేటి బీటి మరువకి నాటి మన తెలుగుదేశం సాంప్రదాయం తెలుసుకో టైట్ ప్యాంటు కిస్మిస్ నడు చూస్తే మైనస్ మ్యాచ్ బాక్స్ ఆలక్స్ సోపులేమో నైలెక్స్ చిట్టతోటి ముళ్ళ మ్యాచ్ అదిరిపోయే సిలబస్ టైట్ ప్యాంటు కిస్మిస్ నడు చూస్తే మైనస్ మ్యాచ్ బాక్స్ ఆలక్స్ సోపులేమో నైలెక్స్ చిట్టతోటి ముళ్ళ మ్యాచ్ అదిరిపోయే సిలబస్ మీరు అభినందించాల్సింది నన్ను కాదు సంజయ్ గారు, ఆవిడ వల్లే మీ బోనస్ పెరిగింది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. మీరు కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. వర్కర్స్ ని సొంత మనుషుల చూసుకునే యజమాని దగ్గర పనిచేయడం మన అదృష్టం. నమస్కారం. Happy birthday. Thank you. How are you, mother? Fine, thank you. Many, many happy birthdays of the day. Thank you. Akka, andaru gentle gentle ga vacharu. Nuvvu kuda baa gartho chundi baundedi. Sanja, ee sari maa buddhi birthday ki vantariga vaste maatram oppukonu. Jantaga mee ayintha raavali. Akka, tappuga maatladina. Sorry, akka. తప్పే ఉంది, అక్క పక్కన బావని చూడాలనుకుంటున్నాడు. బుజ్జి పద కేక్ వచ్చేద్దు గాని. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అక్క, బుజ్జిగా నా బాధ్యతని గుర్తు చేశాడు. దేని గురించి? అదే, నీ పెళ్లి గురించి. నీ తోటి వాళ్ళందరికీ పెళ్లి, అత్తారింటికి వెళ్ళి కాపురాలు చేసుకుంటున్నారు. అక్కగా నా బాధ్యతను మోస్తున్నప్పుడు తమ్ముడుగా నా బాధ్యతని నెరవేర్చాలిగా. నీ బాధ్యత బాగా చదువుకుని స్టేట్ ఫస్ట్ రావడం. నా తమ్ముడు అని 10 మందిలో గర్వంగా చెప్పుకోవాలి. నీ భవిష్యత్తు నా భవిష్యత్తు కోసం ఖర్చు కావడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రసాల దీక్ష పట్టి నేను చదివించినందుకు నాకు ఫలితం దక్కకుండా చేస్తావా? నా కష్టాన్ని శ్రమని వృధా చేస్తావా? అక్కగా నాకు ఆ ఆనందాన్ని ఇవ్వవా? నీది త్యాగం, నాది స్వార్థం. అంత పెద్ద మాటలు ఎందుకు? అమ్మా నాన్న ఉంటే ఇద్దరు బాధ్యతలను ఒక్కదానే మోస్తున్నావు. నాన్నలా సంపాదిస్తున్నావు, అమ్మలా కొసరకొచ్చి తెప్పిస్తున్నావు. ఇంతటి త్యాగాన్ని భరించలేనక్క. అలాగేరా, నువ్వు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను. అక్క,
అయితే ఒక కండిషన్. ఏంటి? ముందు నీ చదువు పూర్తి కావాలి. తప్పదంటావా? చూడమ్మా, ఇతను ఆనంద్, మీ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్. నేను చూడో ఇదే ఫస్ట్. నమస్కారం. వీడి పెళ్లికి రాలేదని అర్జున్కి నా మీద ఇంతవరకు ఉంది. అనుకోకుండా అదే రోజు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సారీ. అందుకే క్షమించాను. లేకపోతే అమ్మాయిని ఇవాళే కాపురానికి తీసుకొచ్చాం. ఎలా ఉంది కోడలు? ఫంటాస్టిక్. వెయిట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఏమా, ఒక్కదాని వచ్చావే? తమ్ముడేడి, స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ ఉందని వెళ్ళాడు. సారీ బాబాయ్. నేను మీతో మాట్లాడను. నువ్వు లేట్ గా వచ్చావని నాన్న కోపం. మీకు తెలుసు కదా బాబాయ్, వారానికి ఒకసారి అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళ నోరు తీపి చేస్తే గానీ వాళ్ళకి నాకు తృప్తి ఉండదు. అదే కాక ఆటల పోటీ కండక్ట్ చేశాను, అందుకే లేట్ అయింది. సన్నమామలో పరోపకారి పాపనంటారే ఆ టైప్, వీళ్ళ నాన్న కూడా మంచితనం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుట్టారు. ఇవాళ నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం వీళ్ళ నాన్న. పైసాకు టెక్కాణాలే నాకు, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి ఇంత వాణి చేశాడు. ఇక ఈ అమ్మాయి మాకు ఆడపిల్లలు నేను నోటు తెచ్చింది. సంజ, ఇతను ఆనంద్ అని, అర్జున్ బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. లాక్కొచ్చా సార్? కూర్చో. నమస్కారం అయ్యా. సారీ, నిన్ను నా శత్రువు అనుకున్నారు మా వాళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు నా పార్టీలో మనిషివే కాదు, నా కొడుకు లాంటి వాడివి, నా రైట్ హ్యాండ్వి. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా డబ్బు పోసి పెంచా. నువ్వు సరదాగా ఆడుకోవడానికి పోలీస్ స్టేషన్ని, గవర్నమెంట్ ఆఫీసుల్ని దత్తతిచ్చా. ఇంత హెల్ప్ ఎవరైనా చేస్తారా? చేయరు. కానీ నేను చేశా. అవునా? అవును చేశారు. మరి నువ్వేం చేశావు? తెలిసి తెలిసి కావాలని చేయలేదు. ఒరే, నిన్న నాకు మంత్రి పదం ఉంది, ఇవాళ లేదు. మళ్ళీ రేపు వస్తుంది, ఎల్లుండి బాధ్యత. మంత్రి పదం అంటే చిత్తకార్తి జల్లు లాంటిదిరా. తక్కువ ఇంకొకడు మంత్రి కాగానే వాడే శాశ్వతం అనుకోని నా మీద బ్యాడ్ ప్రాప్కాన్ చేస్తే అలా పొరపాటైంది. నాలుక జారింది. జారకూడదే, జారింది. నువ్వు నీ అబ్బకు పుట్టిన, నీ బ్లడ్ నా డబ్బుకు పుట్టింది. డైలాగ్ ఆర్డుగా ఉందా? పోనీలే, జరిగింది ఇక జరగకుండా చూసుకో. అలాగే అయ్యా. ముక్త సరిగా మూడు ముక్కల్లో చెప్పొచ్చు, అయినా నానా డైలాగులు చెప్పా. ఎందుకు? మనీ పోయినా మనిషి పోకూడదు. ఆ పోయే మనిషి కూడా కాటికి తప్ప మరో చాటుకి పోకూడదు. పెంకితనంతో ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. పోనీలే బాబు, తల్లి లేని పిల్ల నువ్వు భోంచేయి. ఏమ్మా, క్లాస్కి వస్తావా? సారీ సార్, హమ్ ఆప్కే హైకోన్ సాంగ్స్ వింటున్నా, అయిన తర్వాత వస్తాను. మరి అటెండెన్స్ కనిపిస్తున్నాగా? వేసుకోండి. ఇంకా నయం, ఇంట్లో ఉండి అటెండెన్స్ వేసుకోమాలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజా. ఎస్ సార్. విజయ్. ఎస్ సార్. నరసింహం. ఎస్ సార్. అభిలాష్. ఎస్ సార్. వెంకట్రావు. ఎస్ సార్. రామారావు. ఎస్ సార్. నౌ లెట్ us come to our lesson. డోంట్ డిస్టర్బ్ ది క్లాస్. వాక్మెన్ కావాలంటే లోపలికి వచ్చుకోవచ్చు. అమృత సడన్ గా గుడ్ గర్లే క్లాస్కి వచ్చి కూర్చుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్.
హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వు ఇక్కడ దారి తెప్పొచ్చావా? కాదు, దారి వెతుక్కుంటూ వచ్చాను. ఏదైనా పని మీద వచ్చావా? పని అబే ఏం లేదు, జస్ట్ చూద్దాం వచ్చాను. ఎవరిని? నన్నే. నిన్నే లేవాయ్. పర్లేదు, మళ్ళీ వస్తాను. నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్ ఇన్. హలో, నమస్తే. హలో, మీ నాన్నగారి ఫ్రెండ్ రామ్మోహన్ గారి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ టైప్ చేశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆమె చాలా ఎఫిషియెంట్ లా ఉంది. ఎస్, అన్నిట్లో సంధ్య చాలా సమర్థురాలు. అంతేకాదు, తను నాకు సిస్టర్ లాంటి. నీ సిస్టర్ చాలా మంచిది, ఐ లైక్ హర్. ఇష్టమంటే చాలా రకాలున్నాయి. చచా, నో బ్యాడ్ మీనింగ్, ఎందుకు ఆమె డిగ్నిటీ, మేనర్స్ అవసరానికి మించి ఒక్క మాట కూడా యూజ్ చేయకపోవటం. ఐ లైక్ హర్ సో మచ్. సంజయ్ కష్టపడినా బాధపడినా నేను భరించలేను. ఐ థింక్ నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటాను. నీకెందుకు, నీ కోపం అంతా నా చేతుల్లో పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. బై ది బై, అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా? అవును, బాగుంది. రాజా కంటే నేనే బాగుంటాను కదా? నేను ఇండిసిప్లిన్ మాత్రమే, కానీ ఇండీసెంట్, క్యారెక్టర్లెస్ మాత్రం కాదు. అండర్స్టాండ్? వోల్టేజ్ జాస్తి అయ్యి చెయ్యి వేసా. నో ప్రాబ్లం, చెయ్యి బాగా చురుకే. నేనేంటో, నా పవర్ ఏంటో చూపిస్తా. అతని గురించా? చెప్పు. ఆ అమ్మాయిని అమ్మాయి అనుకుంటే పొరపాటే. అబ్బో, ఈ అమ్మాయి స్టైల్లే. కాలేజ్ అంటే ఫ్యాషన్ ట్రెండ్ అనుకుంటది. కాలేజ్ మిలిటరీ క్యాంపస్ అని నేను ఎందుకు అనుకోవాలి? డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఒకటే గోర పెట్టేస్తాడు. ఇక్కడ కూడా డిసిప్లిన్ గానే ఉండాలి. బాబా, మా అన్నయ్యని నువ్వే కాపాడాలి. అందర్నీ కాపాడేది ఆ బాబాయే. పదమ్మా. చాలేరా. హలో, నమస్కారం అండి. బాగున్నారా? నవ్వుతున్నారు కాబట్టి బాగుందండి. బైది బై, ఇది నా చెల్లెలు, పేరు అమృత. అమృతలా పేరు తీయగా ఉంది. వీళ్ళ తమ్ముడు రాజు. యువరాజులా ఉన్నాడు. మా అన్నయ్య. మా అక్కయ్య. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. బాబా షిరిడి బాబా పాయి మా సాయినాథ. మనసే హారతి శిరిడీ.
శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి ఆది మాయటన ఓడి సాయిరా మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి ఆది మాయటన ఓడి సాయిరా ప్రాకారం ప్రేమకు శ్రీకారం కరుణాసాగరం సాయి ఆలయం సమతకు సోపానం మమతకు ఆధారం జీవన పావనం నీ గుడి ప్రాంగణం గీతా బైబిలు కురానుసారము సాయి నీ సుమధుర మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి జయగణమోయి సాయిరా చిరునవ్వు కరగని సుఖశాంతి జ్ఞాన విభూతి నిరతము కోరితి అందరి గురుమూర్తి పొందగ అనుభూతి నీ పద జ్యోతిని చేసేద సన్నిధి సకలము నీవుగా సాధన చేయగా బాబాయ్యబోయి మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి జయగణమోయి సాయిరా మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి జయగణమోయి సాయిరా నీ ఫ్రెండ్ భార్య కూడా కాపడానికి వచ్చిందయ్యా. మరి నీ పెళ్లి ఎప్పుడు? ఎప్పుడు ఆ దేవుడికి తెలియదు. పెళ్ళి అనగానే దేవుడు పేరు ఇస్తారు. దేవుడు పెళ్లి చేస్తాడయ్యా, తల్లిదండ్రులు చేస్తారు. కానీ నీకేం అంకల్, కొడుకు పెళ్లి చేసేసి హాయిగా తండ్రిగా మీ బాధ్యత తీర్చేసుకున్నారు. కానీ ఆ బాధ్యత మా నాన్న ఫీల్ అవ్వడు. అయినా మా ఇంట్లోకి పెళ్ళనివ్వటానికి ఆడపిల్ల తండ్రి ఒప్పుకుంటాడు. అదేమిటయ్యా, పెళ్లి కొడుకులు దొరక ఆడపిల్లల తల్లిదండ్రులు అవస్థపడుతుంటేను. పైగా నీకేమయ్యా, ఎంబీఏ పాస్ అయ్యావు, బాగా డబ్బు ఉంది, రేపో మాపో మంచి ఉద్యోగం వస్తుంది. పైగా అందగడివి. పరువు సాంప్రదాయం కల ఏ కుటుంబం అయినా మా నాన్నతో వీయమందు భయపడతారు. అసలు మా నాన్నకి ఎటువంటి చెడ్డ పేరుందో మీకు తెలుసుగా. ఓని ఆ తండ్రి పేరు కాబట్టి ఈ తండ్రి పేరు చెప్పు. నీ తండ్రి లాంటి వాడిని మరి నా రెండో కొడుకు బాధ్యత కూడా నేనే చూడాలిగా అంకల్. అదేమిటయ్యా, ఆ మాత్రానికే కళ్ళ ఉంటే నీళ్లు చెబురుస్తావు. డోంట్ మీ సెంటిమెంట్. అదిగో ఆ వచ్చి అమ్మాయించు, నచ్చిందా?
అది వేరే చెప్పాలా అంకుల్? ఆ మాత్రం తెలియకదయ్యా, నీ నోటితో చెప్పిద్దామని. ఇదిగో ఆ అమ్మాయి నీకు నచ్చటం కాదు, ఆ అమ్మాయికి నువ్వు కూడా నచ్చాలి. అలాగే ఇక విజృంభిస్తాను చూడండి. ఆవిడికి లంకెల బిందులు మందిరం పడగది మొత్తం వంటగది. రుచులు తగ్గకూడదు, నీ వంటగదిలో ఉండకూడదు. బాగుందండి మీ వరుస. ఎరా రాజా, మరీ నల్లపూసమైపోయావే. పొద్దునే లేవగానే పేపర్లు పంచడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి లీడర్గా వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం, ఎన్ని పనులు వాడికి, తిరిగి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనంతా బిజీగా ఉంటే ఆ తర్వాత అంత ఆనందంగా ఉంటాం బాబాయ్. ఆ సగం నాకు తెలుసా బాయ్, ఆవిడ చెప్పు. నీకు పనుంటే ఆనందం, ఈయనకు పని లేకపోతే ఆనందం. ఏమండి ఇలా సోఫాలో కూర్చుని కబులు చెప్పపోతే మన సంజయ్కి ఎక్కడైనా మంచి సంబంధం? సంజయ్కి కళ్యాణ కడీలు దగ్గరకు వచ్చేస్తాయి. సరే ముందు భోజనం సంగతి చూడరాదు, అందరం కలిసి పంచేద్దాం. మీదే ఆలస్యం, పదండి. ముందు ఆ టేప్ రికార్డ్ ఇవ్వండి. ఇస్తావా లేదా? ఐ సెడ్ నో. చూడండి, లెక్చర్ దగ్గర కాడ పట్టుకుంటావా? తైత అక్కడ ఆడుకుంటే వెళ్ళి మిట్లాడు, ఇక్కడ కాదు. మర్యాదగా లెక్చర్ దగ్గర సారి చెప్పు. చెప్పను చెప్పను చెప్పను. సమృత, అనాగరికంగా గూండాలా ప్రవర్తించినందుకు కాలేజ్ నుంచి నేను సస్పెండ్ చేస్తున్నాను. నౌ గెట్ అవే ఫ్రమ్ హియర్. సార్ ఎగ్జామ్స్ ముందు సస్పెండ్ చేస్తే 3 సంవత్సరాలు చదువు వేస్ట్ అయిపోతుంది సార్. ఆ కెరీర్ నాశనం అయిపోతుంది. ఆడపిల్ల బరి తెగించి సంస్కారం లేకుండా లెక్చరర్ కాలర్ పట్టుకుంటే సహించి ఊరుకోమంటావా? నో. ప్లీజ్ సార్, మీరు తండ్రి లాంటి వారు. బిడ్డ తప్పు చేస్తే కొట్టచ్చు, కానీ ఇంట్లో నుంచి శాశ్వతం గెంటేస్తే ఎలా? ఆవు తరపు నే సారి చెప్తున్నాను. అమృతం క్షమించండి సార్. ఓకే, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి అలంకరణ డ్రెస్ చూసుకో, అందరి దృష్టి నీ మీదే ఉండాలని. నువ్వు అంధగత్తి వాళ్ళు మిడిసిపట్టావే గాని నీ మీద ఎంత చీప్ అభిప్రాయం ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఆడదంటే అవయవాల్ని ఎగ్జిబిషన్ లో పెట్టే ముడిసరే కాదు. ఓ మదర్ తెరీసా, ఓ ఝాన్సీ రాణి, ఓ కస్తూరి భాయ్, ఓ తల్లి చెల్లి అక్క భార్య, ఇది ఆడదంటే. ఆడపిల్ల ఎలా ఉండాలో నీకు మీ అమ్మాయిని నేర్పించలేదా? ఒక్కసారి అలంకరణ డ్రెస్ చూసుకో, అందరి దృష్టి నీ మీదే ఉండాలని. నువ్వు అందగత్తి అని మిడిసిపెట్టావే గాని నీ మీద ఎంత చీప్ అభిప్రాయం ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఓ మదర్ తెరీసా, ఓ ఝాన్సీ రాణి, ఓ కస్తూరి భాయ్, ఓ తల్లి చెల్లి అక్క భార్య, ఇది ఆడదండి. ఆడపిల్ల ఎలా ఉండాలో నీకు మీ అమ్మాయిని నేర్పించలేదా? నాకు అమ్మ లేదు, అసలు ఇంట్లో నేను తప్ప మరో ఆడది లేదు, ఆదరణ లేదు. మా అమ్మే ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నా తర్వాతే హరిశ్చంద్రుడు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకోడి రామచంద్రుడు. వెంటనే మనుషుల్ని సెటప్ చేశా, కాళ్ళు చేతులు తీసేయడానికి అరేంజ్ చేశా, లొకేషన్ టైం ఫిక్స్ చేశా. యూ డోంట్ వరీ. నువ్వెవరి గురించి మాట్లాడేది? నీ శత్రువు రాజా గురించి. రాజా కాలేజీ నుంచి బయటికి రావటం, నా మనుషులు అటాక్ చేయటం, వాడు హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మొత్తం క్రైమ్ పిక్చర్ లో క్లైమాక్స్ లా జరుగుతుంది. రాజా కళ్ళలో నలుసుపడ్డా, నీ ఎముకల్లో పులుసు కూడా మిగలదు. జాగ్రత్త. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. కర్ణాటక భోజకి రాజా, ఐఎమ్ సారీ రాజా. ఎందుకు? నిన్న కాలేజ్ లో అలా బిహేవ్ చేసినందుకు. నువ్వు నువ్వేనా? నిన్నటి వరకు నేనే, ఈ రోజు నుంచి నేను కాదు. గుడ్. హలో. హలో. బస్ కోసం? అవును, నేను బస్ ఎక్కడం కోసం వచ్చాను. ఎక్కండి. హలో.
హలో, నేను కూరగాయల కోసం వచ్చాను. కొనండి. అంకుల్, అంకుల్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అసలు విషయం ఏంటో చెప్పాయా? సంజయ్ నా ప్రేమని దేవుడి సమక్షంలో ఒప్పుకుంది. వెరీ గుడ్. ఈ పెళ్లి విషయం నాకు ఉంది. థాంక్యూ అంకుల్, థాంక్యూ. బ్రతికితే నీతోనే బ్రతుకుతాను, లేదంటే ఒంటరిగా మిగిలిపోతాను. నేను నీ దాన్ని, నా నిర్ణయం మారదు. అని నువ్వంటే సరిపోదు. మరి ఎవరనాలి? మా అక్కయ్య. మీ అక్కయ్యకి నేను నచ్చకపోతే? నాకు నచ్చలేదనంటే? నాకన్నా నా ప్రేమ కన్నా మీ అక్కయ్య ఎక్కువ. ఖచ్చితంగా. ఏ ప్రేమైనా బంధమైనా మా అక్క తర్వాత. అంతేనా? అంతే. అయితే వెరీ సింపుల్. ఏంటి? రేపటి నుంచి మీ అక్కయ్యని ప్రేమిస్తాను. ఓకే, ఇక ఆ పనిలో ఉండు. ఉంటాను గాని మరి. మర్రేలేదు గిర్రేలేదు, నేను ఈ పనిలో ఉంటా. నమస్కారం, గుర్తున్నానా? ఓ, కాంట్రాక్టర్ సింహాద్రి గారు, సహదుర్మార్గుడి, ఎలా మర్చిపోతాను. రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నీతో వియ్యమంతటానికి. కొడుకున్నాడా? నా కూతురికి నీ కొడుకుని అడగడానికి వచ్చా. మరి వియ్యమైనా కయ్యమైనా సమాన స్థాయిలో ఉండాలిగా. నా కూతురు ఎవడో అన్నామ్మకుడిని ప్రేమించింది. అయితే నా కొడుకు ఇస్తానంటావేంటి? నా కూతురు ప్రేమలో పడ్డదే గాని చెడిపోలేదు. రేపొద్దున పెళ్ళైన తర్వాత నీ కూతురు ఆడితో లేచిపోతే? లేచిపోవడానికి వాడుంటేగా. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నానయ్యా? డాఫర్ లాగనా, తండ్రి లాగనా? ఎవరినో ప్రేమించిన నీ కూతురు నా కొడుకు చేసుకోమంటావా? సిగ్గు నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, నా అవసరం లేకుండానే నువ్వు గెలుస్తాను అనుకుంటే నీ ఇష్టం. సర్లేవయ్యా, దేశంలో కుర్రాళ్ళ కరువా, నీ కూతురు పెళ్లి చేస్తాగా, దీనికి నా కొడుకే కావాలా? నీ కొడుకు నీలాంటి వాడే అయితే నా కూతుని చస్తే ఇచ్చేవాడిని కాదు. నీ కొడుకు చాలా ఉత్తముడు, నాకు నచ్చాడు. నా కూతురు సుఖపడుతుందనే నమ్మకం ఉండబట్టే నీ సంబంధం కోసం వచ్చాను. నాకున్నది ఒక్కతే కూతురు, కోటి రూపాయల కట్నం. మా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ కొడుకు మేనేజింగ్ డైరెక్టర్, ఏమంటావు? సరే, అలాగే చేద్దాం. మరి ముహూర్తాలు మంచి రోజు చూసి పెట్టుకున్నావు. మాట తప్పవుగా. మాట తప్పటం మా ఇంట వంట ఉందంటయా? అమృత, నువ్వు ఇక్కడికి వచ్చాయండి? మరి నువ్వు? నేను రాజాని చూద్దామని వచ్చాను. నేను సంధ్యను చూద్దామని వచ్చా. చూడాలనుకున్న వాళ్ళు బయటే ఉన్నారే, లోపల రండి, నేను తీసుకెళ్తా. థ్యాంక్ యూ. అక్క ఎవరొచ్చారు చూడు, రండి. హాయ్ ఆనంద్. రాజా, నీ మీద అభిమానం పుట్టుకొచ్చి సడన్ గా చూద్దాం అనిపించి వచ్చేసాను. నేను అంతే. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. బాబాయ్ రండి, బాబాయ్ రండి, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు, విషయం తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవడం, పెద్దవాళ్ళకి తెలియకుండా కలుసుకోవడం, ఇదేనా పద్ధతి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా ఒక స్థాయి అంతస్తు చూసుకోవాలి. మనసు ఉంది కదా, అని ఇష్టం వచ్చినట్టు పారేసుకోవడం, చదువు సంస్కారం ఉన్న మీలాంటి పిల్లలు చేయలేకపోయేనా? మీలాంటి పిల్లలు చేయలేకపోయేనా అని నేనన్నా. మీకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది, కావలసిన వాళ్ళని ఎన్నుకోవడంలో అభిరుచి ఉంది. సంజయ్, ఆనంద్ ఇటండి. రాజా, అమృత ఇటండి. తాతయ్య, ఇంక టైం వేస్ట్ ఎందుకు? అదే కాలేదా ఇది? ఆశీర్వదించండి. మీ దంటల పెళ్ళిళ్ళు నేనే నా చేతుల మీదుగా ఘనంగా జరిపిస్తాను. మధురం మధురం మన ప్రేమ కథ, అధరం అధరం అనురాగ సుధా, మనకై జీవితం పలికే స్వాగతం, కలలే నిజమై జతగా సాగురం. మధురం మధురం
రాగం నిషాగ నీ పేరే పాడింది నిత్యం. అధరం అధరం అనురాగ సుధా అనుకుందాం అందాల భామ కలిగే మైకల్లో తూగాలి కాలం మధురం మధురం మన ప్రేమ కథ అధరం అధరం అనురాగ సుధా మనకై జీవితం ఎక్కడరా తమ్ముడు నువ్వు ఆగు నేను డీల్ చేస్తాను నువ్వు అబ్జర్వ్ చెయ్యి ఎరా ఎక్కడ దొంగతనం చేసావురా మా ఇంట్లోనే సార్ నీ ఇంట్లోనే ఉండు తమ్ముడు ఎలా దొంగతనం చేసావురా తలుపులు పగలగొట్టా కత్తి చూపించా కిటికీలు పగలగొట్టా కిటికీల నుంచి చేయి తుడిచి దొంగతనం చేశారు సార్ ఎరా కానిస్టేబుల్ చెప్పేది నిజమేనా నిజమేనండి అయితే పద స్టేషన్ ఎందుకంటే దొంగతనం చేసినందుకు రా దొంగతనం చేసింది నేను కాదండి మరెవరు చేశారు నా సెయ్యి చేస్తే నన్ను కేసు రమ్మంటారేంటండి బాబు ఓహో దొంగతనం నువ్వు చేయలేదు నీ హ్యాండ్ చేసిందన్నమాట అందుకని నీ హ్యాండ్ స్టేషన్ తీసుకెళ్ళమంటావు అంతేనా అంతేనండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండా బాబు రైట్ హ్యాండ్ అండి తమ్ముడు ఆ రైట్ హ్యాండ్ కి బేడీ లేచి స్టేషన్ తీసుకెళ్ళమను అతని చేతికి బేడీ వేయండి నాయన నీ రైట్ హ్యాండ్ కి బేడీ లేచి స్టేషన్ తీసుకెళ్తున్నారు వెళ్ళగలిగితే వెళ్ళు లేకపోతే ఇక్కడే ఉండు బిడి తీసుకెళ్ళండి ఓకే సార్ నీ చెయ్యి దొంగతనాలు చేయటమే కాదురా మర్డర్లు కూడా చేస్తుందంట నా చెయ్యి కూడా ఎత్తారా ఇప్పుడు చూడరా ఇప్పుడు చూడు నన్నే మొత్తం చేస్తావా బాబు ఆనంద్ కాంట్రాక్టర్ సింహాద్రి గారి అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ చేశాను కోటి రూపాయలు కట్టినావు వాళ్ళ కంపెనీకి నువ్వే మేనేజింగ్ డైరెక్టర్వి సారీ నాకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను కుదరదు ఎందుకు కుదరదు నీ కన్న తండ్రిగా మాటిచ్చాను గనుక కన్న తండ్రి పశువులకు కూడా కనటం చేతను కొడుకుని తూకం వేసి చూసే నువ్వు తండ్రి కాదు వడ్డీ వ్యాపారస్తుడు ప్రేమంటే డబ్బు ఆప్యాయత అంటే డబ్బు అసలు కన్న బిడ్డలే నీ వ్యాపారంలో ముడిసరుకు ఈ పెళ్లి నువ్వు చేసుకుని తీరాలి అంతే నేను చేసుకునే ప్రసక్తే లేదు నాకే ఎదురు తిరుగుతావరా నరికేస్తా నువ్వేం చేసినా సరే సంధ్యని తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకో నాన్నా ఆ కూల్ డ్రింక్ నేనే తాగుతాను నువ్వు తాగకూడదులేపా రోజు తాగుతున్నావా నేనెంత తాగకూడదు నోరు మూసుకొని పోతారా లేదా ఆ కోడికి వంద నేను వెళ్ళను సరే తాగి సావరా ఎంత ధైర్యమే నీకు
మొగుడు చేతిలో గ్లాస్ పగలగొడతావా? మాడు మన కొడుకండి, విషయం ఇచ్చి చంపుతారా? తాగుతానన్నాడు, ఇచ్చాను. ఇవ్వాల్సింది ఇది కాదు, తండ్రి ప్రేమ ఆదరణ ఇమ్మన్నాను. ఇచ్చారా? మంచి బతుకు ఇమ్మన్నాను. ఇచ్చారా? వాడు చదివే క్లాసు, వాడి వయసు, కనీసం వాడి పేరెలా తెలుసా మీకు? ఏమిటే నోరు లెగుతుంది, పళ్ళు రాలగొడతా మాట్లాడావంటే? మీ భార్యగా నన్ను కొట్టినా తిట్టినా అసహించకుండా అన్ని భరిస్తారు, కానీ కన్న తల్లిగా బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోకేం చేస్తావా? ఊరేసుకుంటావా, గొంతుకోసుకుంటావా? ఏమండి, ఇన్నేళ్ల మన కాపురంలో మిమ్మల్ని ఏదన్నా అడిగానా? మీరు పని మనిషి కన్నా హీనంగా చూసినా నోరు తెరిచానా? మీ కోపం, తిట్లు, తన్నులు అన్ని నా దురదృష్టం అని సరిపెట్టుకున్నానే. మీరు ఎప్పుడు ఏ స్థితిలో ఏం చేస్తారో అని మరి చేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపాను. ఎందుకంటారు? నా పిల్లల్ని తల్లి లేని వాళ్ళని చేయలేక ఊహ తెలిసిన పిల్లలు పెరగాల్సిన ఇల్లేనా ఇది? తండ్రిలా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసుకుని లాలించారా? ఆప్యాయంగా చూశారా? తండ్రి ఉండి కూడా ఇంట్లో వాళ్ళు లేని వాళ్ళయ్యారు. పవిత్ర ఆలయంలో ఉండాల్సిన ఇంటిని నరకగూపంగా మార్చారు. ఈ వాతావరణంలో పెరిగితే చివరికి వాళ్ళేమవుతారు? బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? తాళిగట్టి నిన్ను ఇంటి కావాలి కుక్కలా కట్టేసుకున్నా, ఊరుకోక పారిపోతావా? నార్మల్స్ గులానికి చెప్పొచ్చు. మంటల్లో కాలిపోతున్న అమ్మ, కళ్ళ ముందు కదులుతోంది అమృత. నాన్న ఏమన్నా అన్నాడా అన్నయ్య? అనలేదు, ఆర్డర్ ఇస్తాడు సంచని పెళ్లి చేసుకోవద్దని. పేరుకే నాన్న గాని ప్రేమకి నాన్న కాదుగా. ఆయన మాట పట్టించుకుని నువ్వెందుకు బాధపడ్డావు? సంధ్యకి నువ్వు నచ్చావు, నీకు సంధ్య నచ్చింది, మీ ఇద్దరి పెళ్లికి నేనే పెద్దని, దాట్స్ ఆల్. చిరా అంటే నేనే. ఏం కావాలి? నీతో మాట్లాడాలి. చెప్పండి. నేను ఆనంద్ తండ్రిని. మీరా, క్షమించండి, కూర్చోండి. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. రండి, వెయిటింగ్ హాల్ కు వెళ్దాం. కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని. అగో, నీ ఉద్దేశం ఏమిటి? పొట్ట కోసం దిక్కు లేక ఉద్యోగం చేసుకుని నువ్వు నా కొడుకుని ప్రేమిస్తావా? ప్రేమ పేరుతో నా డబ్బుని, స్టేటస్ ని దోచుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళను 100 మందిని కొని నా ఇంట్లో కుక్కల్లా కట్టేయగలను. నీ బాడీ నా కొడుకు తప్ప మరొకరికి సెట్ అవదా? నా సంగతి నీకు తెలియదు. నిన్ను, నీ తమ్ముణ్ణి పట్టపగలు నడి రోడ్లో మడ్రస్ చేయిస్తా. లారీ గుద్ది వాడు గుండాగి నువ్వు చచ్చారని పేపర్లో రాయిస్తా. ప్రాణాలు తీయటం నాకు మంచి నీళ్లప్రాయం. చెప్పింది అర్థమైందిగా? నా కొడుకు పిచ్చి కుక్కలా నీ వెంట పడితే చెప్పుతో గొట్టు. పోలీసు రిపోర్ట్ ఇవ్వు, వాడి ముఖాన్ని ఖాండ్రించి ఉమ్మే. నీ నుండి వాడు దూరం అవటానికి నువ్వేం చేసినా నాకు ఇష్టమే, బట్ వాడితో నీ పెళ్లి తప్ప. చూడు, రిజిస్టర్ ఆఫీసులోనో గుళ్ళోనో వాడిని పెళ్లి చేసుకున్నావా? నువ్వు, నీ తమ్ముడు, నా కొడుకు ముగ్గురు మిగలరు. నా కొడుకును వదిలేసి అక్క తమ్ముడు బ్రతికుంటారో, వాణ్ణి కట్టుకుని ముగ్గురు కట్టగట్టుకుని చస్తారో తేల్చుకో. Oh!
ఏదో పేడుకల ఈ కుంభం పెట్టుకోక వేడుకలు రావు. జన్నాలైందిరా? నెల రోజులు అయింది సార్. ఎన్ని దొంగలు చేశారా? జైల్లోనే మర్చిపోయాం కదండి. మేమేదొట్టండి జైలు ఉంచారు. ఇదేంట్రా ఇదేమిటి? ఆ పర్సన్ ఆ సార్ మీదా? ఏంట్రా దొంగతనం చేసినాక నా మీద వచ్చేస్తారా? నువ్వు నాళకి ఫోన్ చేయి. ఇంటర్వ్యూ చేస్తారా సార్? ఎంతమంది వచ్చారు? ఉన్నది ఒకే పోస్టు, వచ్చింది కూడా ఒకే అమ్మాయి సార్. అప్పుడే ఓకే. నువ్వు ఇంగదే ఉండమ్మా, నేను మాట్లాడి పిలుస్తాను. అలాగే సార్. వస్తేనే చుంచు. వస్తే వస్తే నాయకన్ స్వాగతం. ఏదైనా ఉక్రేవియన్ ఉంచు ఉందా? ఏదైనా ఉక్రేవియన్ ఉంచు కాదు, నక్రేవియన్ అంచుని తీసుకొచ్చా. వామ్మా చూడమ్మా, వీరి పేరు మంచూరియన్ చుంచు. నమస్కారండి. వీరికి మలేషియా, చైనా, జపాన్, కంబోడియా దేశాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ గురించి అంతా చెప్పాను. నువ్వు వారికి నచ్చితే నీకు ఉద్యోగం గ్యారంటీ. జీతం 500 కాదు 5000. వెళ్ళమ్మా, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. వెళ్ళు. ఇది మా చైనీస్ది, మా సాంప్రదాయం. తగు తగు చింగ్. నీకు తెలుగు వచ్చు? వచ్చండి. హిందీ వచ్చు? వచ్చండి. ఇంగ్లీష్ వచ్చు? వచ్చండి. చైనీస్ వచ్చు? రాదు. నువ్వు నాకు మూడు భాషలు నేర్పు, నేను నీకు చైనీస్ నేర్పుతా. కూర్చోవా, ప్రాణం తీస్తాను. దగ్గర కూర్చోవా, ప్రాణం తీస్తాను. రీకు వెండ రాకు. చుంచు అడిగి ఇతను నీకేనే చెప్పేది. ఉక్రెయిన్ ఉంచు నీ బొంద. నువ్వు రేప్ చేస్తే నన్ను కోసేసింది. నేను రేప్ చేయలేదురా దక్రేవియన్. అవును, నేను వి నాయకన్నా కానా నాకే అనుమానం వస్తోంది. చెల్లి ఏమైందమ్మా? ఏమైందంటావేంట్రా? ఈ అవతారం చూసిన తర్వాత నువ్వే వేసాయిరా తిరిగమ్మా. ఎవడాడు నాయకన్? ఒక అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక చైనా వాడి దగ్గర తీసుకెళ్లాడు. వాడు రేప్ చేశాడు కదా, నన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తా. లేదన్నయ్య, రేప్ చేయబోతే పొడి చేస్తానని బెదిరించి పారిపోయి వచ్చాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. విక్రమ్ వర్మ చెల్లెలరా, లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకుని కూర్చుంటుందా? అన్నయ్య, నువ్వు మా డిపార్ట్మెంట్ అవమానిస్తున్నావు. అవమానించడం కాదురా, నువ్వు వెళ్ళి ఆ చైనా వాడిని అరెస్ట్ చేసేసురా, గౌరవిస్తా. సరే ఇప్పుడే వెళ్తా. మాటలు కాదు కావాల్సింది చేతలు. వెళ్ళు. వెళ్తున్నా, అరెస్ట్ చేస్తా. నువ్వేం భయపడకమ్మా, ఈ అన్నయ్య ఉన్నాడుగా, ఆ వి నాయకుని గాండి, ఆ చైనా గాండి తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? మన పెళ్లి ఎందుకు జరగదు? కారణం నాకు కావాలి. ఐ యామ్ వెరీ సారీ, అది నేను చెప్పలేను. అంటే నాకు కూడా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా నీకు? మనం కలిసి జీవించే అవకాశమే లేనప్పుడు నా సమస్యలు నీకెందుకు? ప్లీజ్ నన్ను నీ నుంచి దూరం చేయకు.
కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకున్నావు, అప్పుడే మర్చిపోయావా? నేను మర్చిపోయాను కాబట్టి నిన్ను మర్చిపోమంటున్నాను. సంధ్య ఆగు, సంధ్య సంధ్య ఆగు. నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనంటే ఇష్టపడలేదు, మన చూపులు మాటలు నవ్వులు అన్ని అబద్ధాలేనా? నన్ను తొట్టేసి చెప్పు. నడి రోడ్లు చిన్న పిల్లల ప్రవర్తించుకో, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా సరే నీ ప్రేమ నేను వదులుకోను, నువ్వు నాకు కావాలి, నాకు కావాలి అంతే. నాకు నువ్వు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు చెప్పు, నాలో ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకుంటాను ప్లీజ్. మొండిగా మూర్ఖంగా నడి రోడ్లు అసభ్యంగా ప్రవర్తించుకో, చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ అభాగ్యరాలు జీవితంతో ఆడుకోవద్దు, మర్చిపో, నన్ను మర్చిపో. సంధ్య ఐ లవ్ యూ, సంధ్య ఐ లవ్ యూ, సంధ్య ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తావు, నిజాన్ని నీ కళ్ళు దాచలేవు. ప్లీజ్ ఇక్కడ అన్నం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను ఎందుకు వద్దంటున్నావు అర్థమైంది. మా నాన్నకు భయపడి సంధ్య నువ్వు లేదే నేను బ్రతకలేను. ఇది ఆఫీస్, నలుగురిలో నన్ను నవ్వులు పలిచేకు ప్లీజ్. ఆనంద్ వెళ్ళిపో. వెళ్ళను. నీ వద్దన్నా నా వెంట పడ్డానికి నీకు సిగ్గు అనిపించడలేదు? సిగ్గు నాకు కాదు నీకుండాలి. ప్రేమించిన వాడిని భయంతో వదులుకోవాలనుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. నిన్ను ప్రేమించిన వాడిని నీ వెంట పడేలా చేసుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ప్రేమ కోసం ప్రాణాలు వదలాలి గాని ప్రాణం కోసం ప్రేమను వదులుకుంటున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. ప్రేమించిన వాడిని దక్కించుకునే తెగువ ధైర్యం నీకు లేకపోయినా నాకుంది. ఇక్కడ కట్టడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది మాత్రం నీకు ఇష్టం లేని పని కాదు. నువ్వు తాళి కడితే కట్టించుకోవడానికి నేనే బొమ్మలు కాదు. ఆనంద్ ఏమిటి పని, ఇక్కడ తాళి కడతావా? నో, నీ పెళ్లి నేను జరిపిస్తాను అందరి సమక్షంలో గొప్పగా. కూడా సంధ్యలా ప్రవర్తించింది అంటే నేను నమ్మలేకుండా ఉన్నా. అసలు నువ్వైనా ఆఫీసులో ఆ అమ్మాయిని అలా అల్లరి పెట్టకుండా ఉండాల్సింది. నేనేం చేయను అంకుల్, ఒక్కసారిగా సంధ్య నన్ను కాదనేసరికి భరించలేకపోయాను. మీకు తెలియదా అంకుల్, నాకు అందరూ ఉండి కూడా ఒంటరితనం అనిపిస్తున్నాను. చల్లని నీడ కావాలని ఆశపడుతున్నా నాకు. ఎడారిలో ఒయాసిస్ లాగా సంధ్య స్నేహం దొరికింది. నేను ఆశించిన ఆప్యాయత ఆదరణ సంధ్య సాన్నిధ్యంలో పొందాను. అది నాకు దూరం అవుతుందనేసరికి నాకు తెలియకుండానే పిచ్చివాడిని అయిపోయాను. మేం కలుసుకోవటానికి కారణం మీరు, మా ప్రేమ చిగురించడానికి కారణం మీరు, చివరికి మమ్మల్ని దీవించింది మీరు. ఈ పెళ్లి మీ చేతుల మీదుగానే జరగాలి. డోంట్ బి ఎమోషనల్, సంధ్యను పిలిపించి నేను నచ్చ చెప్తాను. మీ పెళ్లి విషయంలో కల్పించుకోవద్దని మీ నాన్నను హెచ్చరిస్తాను. అది జరిగే పని కాదండి. డబ్బు కమ్ముడు పోయే వీళ్ళ నాన్న ఈ పెళ్లి ఒప్పుకోడు. వాడు 1,00,000 రూపాయలు కట్టంగా ఇస్తానంటే నా యావదాస్తి సంధ్య కట్టంగా ఇస్తాను. సంధ్య నా కూతురు లాంటిది కాదు, కూతురే. ఇప్పుడే వెళ్ళి మీ నాతో మాట్లాడతాం పద. నమస్కారం జగదీష్ ప్రసాద్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. రండి మాట్లాడదాం. కూర్చోండి, చెప్పండి. మీ అబ్బాయికి మా అమ్మాయి సంధ్యనిద్దామని అడగటానికి వచ్చాను. సంధ్య అంటే మీ ఆఫీసులో పనిచేసే? అవును. మా వాడికి వేరే పెళ్లి ఖాయం చేశాను. అందుకు మీ అబ్బాయి ఇష్టపడ్డాడా? ఈ ఇంట్లో నా ఇష్టమే ముఖ్యం. మీ అబ్బాయి మా సంధ్యను ప్రేమించాడు, ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు. వాళ్ళు ఎంత కట్నం ఇస్తానంటే నేను అంతకంటే ఎక్కిస్తాను. ఎంత కావాలో అడగండి. ఎంతైనా ఒప్పుకున్న సంబంధాన్ని వద్దనడం మా ఇంటా వంటా లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఇష్టపడని పెళ్లి చేస్తే అబ్బాయి అమ్మాయి ఇద్దరూ సుఖపడరు, ఇష్టపడిన వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తే వీళ్ళిద్దరూ సుఖపడతారు. మా పిల్లల కష్ట సుఖాల గురించి బయట వాళ్ళ సలహా మాకు అక్కర్లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. పరాయి వాడిగా కాదు, శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. సంధ్య ఇంటి కోడలవటం మీ అదృష్టం.
పెళ్లిగాక ముందే మగాళ్లతో విచ్చలవిడిగా తిరిగి ఆ పిల్లను ప్రేమించటం వాడి దురదృష్టం. సంబంధం కోసం వస్తే కారుకోతకు వస్తావా? ఇప్పుడే నీ కళ ముందే నీ కొడుకు తీసుకెళ్లి తను ప్రేమించిన మా అమ్మాయితో పెళ్లి తరిపిస్తాను. ఏం చేసుకోవడం చేసుకో. ఆనంద్ వెళ్దాం. ఆనంద్ జగదీష్ ప్రసాద్, నా ముందే నా కొడుకును తీసుకెళ్తావా? చూస్తారా. సాబ్ కళ్ళు తిరిగి పడిపోయారట. రాజా గారు ఫోన్ చేస్తే పెద్దమ్మ గారు హాస్పిటల్ తీసుకెళ్లారు సాబ్. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా, మెడిసిన్స్ రాసిస్తాను, వెంటనే వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, సంధ్య తల్లి కాబోతోంది. తొందరపడ్డా ఆనంద్. తొందరపడింది నేను కాదు, మీ అక్క. ఎవరితో తొందరపడిందో మీ అక్కనే అడుగు. చెప్పక, నా దగ్గర చెప్పకుండా ఎవరు చెప్పుకుంటావు? నా దగ్గర ఎందుకు దాస్తున్నా? నీ తమ్ముడి మీద ప్రేమ లేదా? అయితే చెప్పు. చెప్పను. ఎవడాడు, ఎక్కడ ఉంటాడు తమ్ముడు అని పిల్లదలుచుకుంటే చెప్పి తీరాలి. చెప్పకపోతే నన్ను మేలు చెప్పుకుంటారు. చెప్పు, నేను చావుకోవడం అంటే చెప్పి తీరాలి. చెప్పు. చెప్తాను, చెప్తాను, కొంచెం టైం ఇవ్వు, తర్వాత చెప్తాను. ఎరా, ఎంతగా వస్తానని ఛాలెంజ్ చేసి ఒంటరిగా వచ్చామే. ప్రేమించిన పిల్ల కాండ్రించి ఉమ్మేసిందా నీ మొఖాన? ఏం జరిగినా అది నాకు ఇష్టం, అడిగే హక్కు నీకు లేదు. సార్, ఆ సంధ్యకి కడుపంట. అలాగా? ఆ కడుపుకి కారణం నేను కాదని మీ అబ్బాయి చీకొట్టొచ్చాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు. ఆ కడుపుకి కారణం ఎవరైనా అబార్షన్ అయ్యేది మీకు. చెప్పేదేదో సరిగా చెప్పాడు అండి. మాజీ మంత్రి గారి అబ్బాయి ఒక పిల్లకు కడుపు చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. ఇది రేపటి పేపర్ న్యూస్. ఆ జగదీష్ ప్రసాద్ గారు ఈ ఇష్యూను పబ్లిక్ ఇష్యూ చేసి టీవీకి ఎక్కిస్తాడు. రేపు ఎలక్షన్లలో ఏ పార్టీ కూడా ధైర్యం చేసి మీకు టికెట్ ఇవ్వదు. ఇది కడుపు కేసు గనక ఆడవాళ్లు ఆందోళన లేపుతారు. ఇండివిడ్యువల్ గా గెలిచే కెపాసిటీ, పాపులారిటీ మీకు లేదు. ఇక మీ రాజకీయ జీవితం ఎట్టి పరిస్థితుల్లో అది ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. అది ఈ రాత్రికే జరిగిపోవాలి. అర్థమైందా? Thank you.
నుంచి వెళ్ళిపో. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ జరిగింది జరిగినట్టుగా మర్చిపోండి. ఏ విషయం ఎక్కడైనా చెప్పారో మీ శాంతి లేచిపోతే జాగ్రత్త. గర్భవతి కాదు, నాకు అలా అబద్ధం చెప్పించింది. ఒక సహాయం చేయాలి. చెప్పమ్మా. నా కోసం మీరు అబద్ధం చెప్పాలి. అబద్ధమా? అవును డాక్టర్, మీరు చెప్పే ఆ మాట మీద రెండు జీవితాలు ఆధారపడున్నాయి. ప్రాణాలు కాపాడడం కోసం డాక్టర్గా అబద్ధం ఆటల్లో తప్పు లేదు, కానీ అది రీజనబుల్ గా ఉండాలి. ఇది క్రిటికల్ డాక్టర్. ఏంటో చెప్పమ్మా. నేను తల్లిని కాబోతున్నానని వాళ్లతో చెప్పాలి. సంధ్య ప్లీజ్ డాక్టర్, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ఇద్దరు ప్రాణాలు కాపాడడం కోసం ఏ ఆడది చెప్పరాని అబద్ధం చెప్పి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ప్రాణం పోతున్నందుకు బాధగా లేదు అనంత్, నీ చేత దాడి కట్టించుకుని సుమంగళిగా పోలేకపోతున్నానని బాధపడుతున్నాను. సంధ్య ఇప్పుడే తల కడతాను. అంతవరకు ప్రాణం నిలుగుతాను. ప్రతి పండు కడితే నా కోరిక చెప్పి పోయిన తర్వాత అయినా తీరుస్తావు కదా.
సంజయ్ అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా? అరే అరే అరే, అంత సడన్ గా అలా చనిపోయిందిరా? అదే నేను అడుగుతున్నాను. సంజయ్ సావుకి నేనా కారణం? రామ రామ, సంజయ్ సావుకి నువ్వే కారణం. సంజయ్ నా నుంచి దూరం చేసినందుకు నువ్వు బతకూడదు. చిన్నప్పుడే మమ్మల్ని తల్లి ప్రేమకు దూరం చేశావు, డబ్బుకే జీవితాన్ని అంకితం చేసి మమ్మల్ని దూరం చేసుకున్నావు. సంజయ్ తోడులో శాంతిని పొందాలనుకుంటే ఆ తోడుని లేకుండా చేశావు. నీలాంటి రాక్షసుడు బ్రతకటానికి వీల్లేదు, నిన్ను బతకనే ఉన్నా. మీరంతా జీవితం అంతా కష్టం లేకుండా ఆనందంగా గడవాలి. అక్క, నా పత్తి పుట్టినరోజు నీ మంచి ఆశీర్వాదాలతో జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నేను వీడికంటే చిన్నోడిని, ముందు నాకు తినిపించు. మెంటికెళ్ళో మెంబడితే అక్క కూడా అమ్మలాంటిదని మా అమ్మ చెప్పింది. అలాగా అమ్మొద్దు నాకు. పాకెట్ మనీకి ఉపయోగపడే డబ్బుల్ని దాచేస్తున్నావేంట్రా? ఈ డబ్బులతో ఒక మంచి పని చేయాలక్క. అదేమిటో చెప్తే నేను సంతోషిస్తాగా? నీ పెళ్లికి ఖరీదైన పట్టు చీర, బంగారు గజలు కొంటాను. నీ పెళ్లికి నిచ్చే బహుమతి ఇదేనక్క. ఆవేశంలో నీ గమ్యాన్ని చేరలేవు, శాంతియుత పోరాటంలో నీ లక్ష్యం సాధించావు. ఇలా నిద్రాహారాలు మాని విచారిస్తూ కూర్చుంటే పోయిన మీ అక్కయ్య తిరిగి వస్తుందా? సంధ్య నీకు అక్క, ఆడపిల్లలు లేని నాకు కూతురు, నా కూతురు పోయినన్న బాధ నాకు లేదు. బాధపడే గుండె నిబ్బరించుకోవాలి కదా. ఒక్కసారి ఆలోచించు, నిన్ను ప్రాణానికి ప్రాణంలా చూసుకుని నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నువ్వు బాగా చదివి నలుగురులో నా తమ్ముడని గర్వంగా చెప్పుకోవాలని ఎన్ని కలలు కను. ఆ కలల్ని ఆశల్ని ఆమెతో పాటే సమాధి చేస్తావు. ఆ కలల్ని నిజం చేస్తే ఆమె ఆత్మ ఎంత ఆనందపడుతుంది, ఎంత గర్వపడుతుంది ఆలోచించు. బట్ డోంట్ బి ఎమోషన్, ఉద్రేకానికి పోయి నీ జీవితాన్ని పాడు చేసుకో. అంత మాత్రాన మీ అక్కయ్యను చంపిన వాళ్ళను ఉద్రేయమని నేను అనటం లేదు. ఆ పని చట్టాలు ఖచ్చితంగా చట్టం ఆ హంతకంలో పట్టి శిక్షిస్తుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, కాలేజీకి వెళ్ళి బాగా చదువుకొని మీ అక్కయ్య కోరిక నెరవేర్చాలి. ఇక్కడుంటే పాత జ్ఞాపకాలతో మనశ్శాంతి పనిగా భౌతికంగా దూరమైన అక్క ఆత్మ నాకు తోడుగా ఉంటుంది. నేను ఇక్కడే ఉంటే అక్క నా కళ్ళు ముందు ఉండేటట్టు ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను బాబాయ్, ఇక్కడే ఉంటాను. అలాగే బాబా,
ఎక్కడున్నా నీ గమ్యం మాత్రం మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. రాజకీయ నాయకుల దౌర్జన్యం, మా అక్కను చంపిన నేరస్తుల్ని సామాన్య పౌరుడికి న్యాయం, రాజకీయ నాయకుల దౌర్జన్యం. చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు. చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీ వెళ్లారు. అయితే హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం. అయితే మీరెవరైనా ఒకరు రండి. రాజా నువ్వే వెళ్ళు. అలాగే పంపించండి. నమస్కారం సార్. రావయ్య స్టూడెంట్ లీడరు, కూర్చో. కాఫీయా కూల్ డ్రింకా, ఏం కావాలి? న్యాయం కావాలి. మా అక్కను చంపిన హంతకుల్ని అరెస్ట్ చేయాలి. దీనికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదే. మీ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అక్కడ న్యాయం జరిగితే మీరెక్కడికి ఎందుకు వస్తానండి? అక్కడే కేసుకి పరిష్కారం అయితే కాలేజీ ఎగ్గొట్టి రావాల్సిన పరిస్థితి నాకెందుకు పడుతుంది? మీ ఆవేదాన్ని అర్థం చేసుకున్నాను. ఈ పిటిషన్ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని అధికారులను ఆదేశిస్తాను. మీకొచ్చే సవాలక్ష పిటిషన్ మాదిరి దీన్ని బుట్ట దాఖలు చేయదు సార్. చట్టానికి లోబడి చట్ట పరిధిలో న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఐ విల్ డిక్లేర్ వార్ అగెన్స్ట్ ఇన్ జస్టిస్. వస్తాను సార్. నేనుంటరి దాన్ని అయిపోయాను అన్నయ్య. నాన్న మీద కసితో రాజా కూడా నన్ను దూరంగా ఉంచేస్తున్నాడు. నాన్న మీద తిరగబడి నువ్వేమో ఇలా పిచ్చాసుపత్రి పాలయ్యావు. ఇంటికన్నా పిచ్చాసుపత్రి సుఖంగా ఉంది. ఇలా ఎంతకాలం ఇక్కడుంటా? ఇంటికొచ్చాయన్నయ్య. రానమృత, నేను చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవించాల్సిందే. నువ్వేం తప్పు చేశావనన్నయ్య ఇంత బాధ అనుభవించడానికి? నేను సంధ్యను ప్రేమించటమే తప్పు. నాన్న బెదిరించాడని తెలిసి కూడా సంధ్య వెంట పట్టం మరో తప్పు. నా తప్పుల మూలంగానే తను బలైపోయింది. సంధ్య చావుకి కారణం నేనే అన్న భావం నన్ను నిజంగానే పిచ్చివాణి చేస్తోంది. గతాన్ని తలుచుకుని బాధపడ్డం కాదన్నయ్య. బయటికొచ్చి రాజాకి అండగా నిలబడు. నీ సంధ్య ఆత్మకి శాంతి లభిస్తుంది. అలాగే అమృత, నా మనసుకు తుట్టుపడగానే సరాసరి రాజా దగ్గరికి వెళ్తాను. థ్యాంక్స్ అన్నయ్య. వీరే మంచూరియన్ చుంచు. మంచూరియన్ చుంచా? ఏదైనా ఇళ్లలో దేవుడు బొమ్మలు, పులి చర్మాలు, జింక చర్మాలు పెట్టుకుంటారు కానీ వీడమ్మకడు మాడా? వీడెవడండి? పుర్రెలు, ముక్కు, చెవులు, కాళ్ళు, చెవులు పెట్టుకున్నాడు. ఏదో అజ్ఞానం కొద్దీ మాట్లాడాను, క్షమించండి. అదే చుంచు గారి స్పెషాలిటీ. ఒక్కో పార్టు పీకడానికి ఒక్కో రేటు ఉంటుంది. ఎవరి శరీరంలో ఏ పార్టు పీకాలో చెప్పండి. టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకే పానేమిటి? ఓ దుర్మార్గుడు, పెళ్లి కాని నా చెల్లెల్ని మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడు. సింపుల్ గా ప్రాణాలు తీయాలా, పార్ట్స్ మాత్రం తీయాలా, రేట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. తొందరగా చెప్పండి, డోంట్ వేస్ట్ అవర్ టైం. ఇదేమిటండి, వివాహానికి ఒక రేటు, శ్రాద్ధానికి ఒక రేటు అన్నట్టు, పార్ట్కి ఒక రేటు, ప్రాణాలకు ఒక రేటునా? అవును. కాల్కి 1000, చేతికి 2000, కంటికి 5000 సింగిల్ గా. అదే డబల్ అయితే? డబల్ రేట్ కానీ పండుగ స్పెషల్, 10% రిబేట్ ఇచ్చాం. ఓహో, మహానుభావులు, సహృదయులు. బై కంప్యూటర్ మద్దతు చేయాలా, నటు మద్దతు చేయాలా? అంటే కంప్యూటర్ మద్దతు కాస్ట్లీయా? జస్ట్ 5000 ఎక్స్ట్రా. నాటు మద్దతు కన్నా నీట్గా ఉంటుందా? నాటు మద్దల్లా శవం మిలుగుతుంది కనుక పోలీసులకి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. అదే కంప్యూటర్ మద్దల్లా బాడీ మొత్తం కరిగి నీరై భూమిలో ఇంకిపోతుంది. బాడీ కనపడే. 5000 ఎక్స్ట్రా పర్వాలేదు, నాకు కంప్యూటర్ మద్దలు చేయించండి. ఏ స్త్రీయా పిస్తు గొంతు పిస్తు చంపేస్తారా? ఒప్పందం కుదిరింది, ఒప్పందం కుదిరింది. నమస్కారం అండి. నమస్కారం బాబు. ఏందండి మీరు మాట్లాడేది? 5 సంవత్సరాలు మీ పార్టీలో ఉండి సేవ చేసినందుకు ఒక కాలేజీ కుర్రాడు అక్క చచ్చిపోయిందని 10 మంది ముందు నన్ను ఒక దోషిగా, హంతుడుగా నిలదీసి ప్రశ్నించి అవమానిస్తారా? వాళ్ళు నేనే చంపానంటున్నారు, నేను కాదంటున్నాను. వాళ్ళ మాట నమ్ముతారుగా, నా మాట నమ్మరండి. నీ కొడుకును పెళ్లి చేసుకుంటే చంపేస్తానని నువ్వు మా ఆఫీస్కి వచ్చి సంఖ్యను బెదిరించలేదు. నా కొడుకు నిశ్చితాంబూళాలు పుచ్చుకున్నా, వాడికి కాస్త నచ్చ చెప్పమ్మా అని అడగడానికి వెళ్ళా. అది తప్ప, ముక్కు ముఖం తెలియదాన్ని నీ కొడుకు ప్రేమిస్తే నువ్వు వెళ్ళి అడగవా? నువ్వు అన్నట్టు నా కొడుకు ఎవరిని ప్రేమించినా నిస్సంకోచంగా ఇచ్చి పెళ్లి చేసేవాడి. మీకున్నంత ఆర్ట్ ఎనార్జ్మెంట్ మాకు లేదు. ఇక్కడ నిలబడి సంజాయి చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు.
అడిగే హక్కు ఇక్కడ ఎవరికెళ్లేదు. నువ్వు మా పార్టీ సభ్యుడవని, మన పార్టీ ప్రతిష్ట ఒక వ్యక్తి వల్ల ప్రజల్లో దెబ్బతినకూడదని నేను అడుగుతున్నావు. రుజువు చూపించి చట్ట ప్రకారం నన్ను శిక్షించుకోండి. తమరు ప్రత్యేకంగా నా మీద దయజూపు రక్కలేదండవు. సీఎం గారు, రాష్ట్రాధినేతగా మన రాష్ట్రంలో సామాన్య పౌరుడు జరిగిన అన్యాయంకి న్యాయం జరిపించి పని కోరుకుంటున్నాను. పార్టీలోని వ్యక్తుల కన్నా మీకు ప్రజాశ్రేయస్సే ముఖ్యం. కరెక్ట్. అందుకే చక్రవర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. అతని మీద వచ్చిన ఆరోపణలకు సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ శ్రీధర్ ని ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. రేపు పేపర్లు మార్కెట్లోకి వెళ్ళకూడదు. నా ఒక్క పేపరు ఆపుతారు, మరి మిగతా పేపర్లు అన్ని. ఈ ఒక్కరోజు పేపర్లు న్యూస్ ఆపేంత మాత్రాన నిజాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చలేదు. ఇవాళ కొత్త, రేపటికి పాత న్యూస్ అయిపోద్దిలే. నువ్వు వెళ్ళిరాయా. పాతపడ్డ నిజాన్ని పాత్రల నుంచి తప్పితీస్తాను. నువ్వు రాజకీయ నాయకుడివి, నేను విద్యార్థి నాయకుణ్ణి. నీ రాజకీయ సామ్రాజ్యాన్ని పునాదోత్సాహ పెకిలేస్తాను. ఇదే నా హెచ్చరిక. ఏమండి పేపర్ ఇంకా రాలేదా? దాని గురించే చూస్తున్నానండి. ఏంటి సార్ మరీ ఇంత లేటు? తెలియట్లేదండి. పేపర్ రాలేదంటండి? అదే, ఎందుకు రాలేదో అర్థం కావట్లేదండి. ఆ పిల్ల ఎందుకు చచ్చిందో ఎలా చచ్చిందో నాకు తెలియదు. జరిగిన పొరపాటల్లా నా కొడుకు దాన్ని ప్రేమించటమే. అయినా మా వాడు దాన్ని ప్రేమిస్తే తప్పు నాదే. ఇక పాయింట్కి వస్తే, రేపు ఎలక్షన్లలో కాబోయే ముఖ్యమంత్రిని చిన్న హెల్ప్కై వచ్చా. నా మీదేసిన ఎంక్వైరీ కమిషన్గా ఈ కేసు ఎలా డీల్ చేస్తే క్లోజ్ అవుతుందో అలా చెయ్యి. సైటో క్యాషో చెప్పు, అరేంజ్ చేస్తా. ముందులే ఏందా పిచ్చోళ్ళ ఉన్నావు? డబ్బిస్తానంటే వద్దంటావు? కాబోయే సీఎంనే కాస్త గుర్తుంచుకో. ఏందే అటు చించుకుంటావు? రోజుకో జిల్లా మారుతావు, పోటుకో కమిషన్ పేసింగ్ చేస్తావు. చూస్తా ఏంటి చూసేది? చుంచుగాడికి ఆ వర్మగాడికి ఫిట్టింగ్ పెట్టేశా. ఒక్క దెబ్బకి రెండు పెట్టెలు, ఒకరినొకరు పొడుచుకుని చేస్తారు. ఇంద ఉడగెత్తికే నాందా ఈ నాయకన్. కళ్ళు నెత్తికెక్కాయి వినాయకన్. నాయకన్, వాడు నీ ఉమ్మే చూశాడు, నా దమ్ము చూడలేదు. నువ్వు అక్రమాలను అడ్డంగా ఎదిరించే విక్రమవర్మని చెప్పరా? వర్మ అయితే నాకేమిటి, కర్మ అయితే నాకేమిటి? నా ముందు తల ఎత్తితే నీరే. ఓ, నేను కొడితే వాడు కూడా నిన్ను కొడతాడా? నువ్వు కొడితే ఒకటి, నేను కొడితే రెండు. వాడు కొడితే కన్నీళ్ళు వచ్చినాయి, నేను కొడితే బియా. నా చెల్లెల్ని రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తావురా? నిన్ను నడి రోడ్డు మీద 10 మంది ముందు చంపేయకపోతే నా పేరు విక్రమవర్మే కాదు. నీ చెల్లెల్ని 10 మంది ముందు నీ ముందు రేప్ చేయకపోతే నా పేరు మంచూరియా. అసలు సూట్ కేసు ఏంటి, ఇలా రావడం ఏంటి, అసలు ఏం జరిగింది? మా నాన్నతో తెగ టెంపుల్ చేసుకుని ఆ ఇంట్లోంచి వచ్చేసా. ఇక నేనుండేది ఇక్కడే. ఇక్కడ? అవును, ఇవాళ నుంచి ఇదే నా ఇల్లు. నా ఇంటికి నేను వచ్చా. అది కాదు అమృత,
నువ్వేం చెప్పినా నేను ఇక్కడి నుంచి కదలను, శాశ్వతంగా నీతో పాటే ఉంటా. అమృత ప్లీజ్, నేను చెప్పేది నువ్వేం చెప్పదు, చెప్పినా వినను. సాల్రైట్, ఇక్కడే ఉంటా. ముందు మంచిలు తాగు. ఒక్కసారి ఆలోచించు, నాకున్న సమస్యలతోడు నువ్వు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయి ఇంకో సమస్య తెచ్చిపెడితే ఎలా? దాన్ని సాగ్గా తీసుకొని మీ నాన్న ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ చేయొచ్చు. నిన్ను కిడ్నాప్ చేసేదని నా మీద కేసు కూడా పెట్టచ్చు. ఇంట్లో నుంచి పారిపోయి రావడం తిరిగి వాళ్ళు చేసే పని. నిన్ను తిరిగి వెళ్ళమనేది నీ మెళ్ళ మూడిముళ్ళు వేసి రాయల్గా ఇంటికి తెచ్చుకోవడానికి. అప్పటిదాకా సోది పట్టు. నన్ను పెళ్లి చేసుకుంటావుగా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడం కదా. ప్రామిస్, ప్రామిస్. పూజలకి తగు రోజులు ఇవే. అందుకే ప్రియా జత నేను ఉంటిగా. అల్లుకుపో త్వరగా అణువణువు అల్లరి కోరికగా. రోజులకి రత పూజలకి తగు రోజులివే. దేవిలేని గుడినే నీ నవ్వు చేరుకోని వరకు. మోజులకి జత పూజలకి తగు రోజులివే. కాదు కూడదన్నా దూరాన్ని ఇది కలుసుకోనా. విరహాల వేడి లేనిదే సుఖాల హాయి తెలియదు. రోజులకి జత పూజలకి తగు రోజులివే. అందుకే ప్రియా జత నేను ఉంటిగా. అల్లుకుపో త్వరగా అణువణువు అల్లరి కోరికగా. ఆ
ఆగు, మరి తెగించి వాడి కోసం వెళ్ళావుగా, మళ్ళీ బొంగరంలా తిరిగి వచ్చావే. అతను హంతకుడవుతాడంట, ఒక హంతకుడి భార్య నడవడం ఇష్టం లేక తిరిగి వచ్చేశాను. ఓయబ్బా, హంతకుడవుతాడా? మంచి టైం లెక్క కరెంట్ పోయింది. మీ నాయకన్ ఎన్నంగో ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ చేయరాదు? ఎంటర్టైన్మెంటా? కాళ్ళు చేతులు విరిగి నేనేడుస్తుంటే నువ్వేమీ చేయకలే, మా వాళ్ళే ఆడిస్తారు. అరే ఆడించండి. అలాగే గురుగారు. అదెంత పని గురుగారు? నువ్వే సరిగా చెప్పలేదు, నువ్వే సరిగా చెప్పలేదు, నువ్వే సరిగా చెప్పలేదు, సరిగా చెప్పలేదు. అందుకే ఆడన్నా నేను. అయినా నాయకునేంటి, చీప్గా ఈ గంతులేంటి? ఇది నాకు నల్ల. అందుకే నువ్వు ఒక్కరి ఆడు, నల్ల ఇరుకు. ఏంటి వీ నాయకం చేత దంతులు ఇస్తున్నారు? వాడు నా చేతిలో కీలు బొమ్మ. అయితే వీడు నా చేతిలో ఆట బొమ్మ. మ్యూజిక్ కాటేయండి. ఏమ్రా నా మనిషి అయ్యుండి, వాడు చెప్తే డాన్స్ చేస్తావు? పట్టుకోండిరా. చుంచు ఇన్నాళ్ళు కంప్యూటర్లు మర్డర్లు చేసి తప్పించుకొని తిరిగావు, ఇప్పుడు డైరెక్ట్ గా మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. వీడిని తీసుకొస్తున్నారేంటి? అరే పొడిచినాను కాదు తేవాల్సింది. ఆగు, చేసిన నిర్వాకం చాలు గాని, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి. సంఘని అతి దారుణంగా హత్య చేశారు. వాళ్ళని మీరు ఆపుపోయారు, కానీ వాళ్ళ బెదిరింపులకు భయపడి పారిపోయారు. ఈ ఫోటో చూడండి. సంఘని చంపిన వాళ్ళు ఈ ఫోటోలో ఉంటే చూసి గుర్తుపట్టండి, వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీరెవరికీ భయపడాల్సిన పని లేదు, చెప్పండి. రండి సాక్ష్యం చెప్పండి. మా అక్కకి ఆత్మశాంతి కలిగించండి. ఆ హంతకుని ఊరికమ్మ ఎక్కిద్దాం. మీరు మనుషులు కాదు, ఇది ఊరు కాదు, వల్ల కాదు. ఇంతమంది ఉన్నారు, ఒక్కడు ఒక్కడు ముందు రాలపోతున్నారు. సాక్షి నేను చెప్తాను. బాబుని చెప్పనివ్వండి. చెప్పు బాబు. వీడు సాక్ష్యం చెప్తే వీళ్ళు అక్కకి పెట్టిన గతే మాకు పడుతుంది. చూడండి, మీకేం ప్రమాదం లేదు, మీకు పోలీస్ ప్రొటెక్షన్ మేము ఇస్తాం. మీ ప్రాణాలకు మా ప్రాణాలడ్డు. మీ పోలీసు అధికారులకే దిక్కులేదు, ఇక మాకేం రక్షణ కల్పిస్తారు? వీడి సాక్ష్యం వల్ల చనిపోయిన వాళ్ళు బతికిరారండి, బతుకున్న వాళ్ళం మేం చేస్తాం. నేను ప్రజాసేవకుణ్ణి, అభిమానంతో 125,000 మంది ఫోటోలు తీయించుకుంటారు నాతోటి. ఆ ఫోటో పట్టుకొచ్చి వాళ్ళ అడ్రస్ వివరాలు కావాలంటే ఎలా? వీళ్ళు నీ అభిమానులు కాదు, అనుచరులు అని ప్రూవ్ చేయి.
ఏమయ్య ఎస్పీ, కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ కుర్రాడేదో ఫోటో పట్టుకొస్తే అదేదో పెద్ద ఆధారం దొరికినట్టు నువ్వు రావటైంది. ఇటువంటి చిన్న ఆధారాలే రేపు నిజాలవుతాయి. అబ్బా, ఆ నిజాన్ని సాక్ష్యాలతో నిరూపించగలిగినప్పుడే నా దగ్గరకు రండి. అసలు నేరస్తుల్ని పట్టుకొని మా అక్క చావు కారణం నువ్వేనని వాళ్ళ చేతే చెప్పిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. వీళ్ళెక్కడున్నా పట్టుకుని తీరతాను. వస్తా పద. ఆ చక్రవర్తికి అగనిష్టకు ఒక ఆధారం దొరికిన చాలు, అతను అరెస్ట్ చేయొచ్చు. నీ అక్క చావు కారణం ఆ చక్రవర్తి అయినా, చంపింది మాత్రం ఆ గోండాలు. ఆ గోండాల్లో ఒక్కడ దొరికినా చాలు, వాడిని అప్రూవర్గా మార్చి ఆ చక్రవర్తి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయొచ్చు. మా అక్క చావుకి సాక్షులు లేరు గనక మీరేం చేయలేరు, అంతేగా రాజా? నేను చెప్పేది మీరేం చెప్పకండి సార్. ఆ చక్రవర్తి గారిని సెల్లో పెట్టి నాలుగు బాధండి, నిజం వాడే చెప్తాడు. నో, అతను ఆర్డినరీ మ్యాన్ కాదు. అతను ఏం చేయాలన్నా చట్టపరంగానే చేయాలి. అర్థమైంది సార్. మీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి, అవి లేని మీరేం చేయలేరు. నా కృషిలో లోపం లేకుండా నేను చేయాల్సిందంతా చేశాను. చట్టపరంగా మీరేం చేయలేరు నాకు బాగా తెలిసిపోయింది సార్. న్యాయం ఎలా జరిపించుకోవాలో నాకు బాగా తెలుసు. డోంట్ బి ఎమోషనల్ ప్లీజ్. ఏంటి సార్, ఓ పక్కన కడుపు పండిపోతుంటే ఇంకా ఆవేశపడుతుంటారు. మా అక్కను చంపిన గుండెల్ని వదిలేస్తే రేపు పెద్ద మనుషులకు సంఘం చాలామంది అవుతారు. నాకు మాత్రం న్యాయం జరగక జీవితంతో ఏడుస్తూనే ఉంటారు. నా మార్గంలోనే ఎల్లుంటే ఆ గూండాలకి ఆ రోజు ఆఖరి రోజు అయ్యి ఉండేది. ఇంతకాలం మీ మాట మీద ఆగాను. మీ వల్ల న్యాయం జరగదని తెలిసిపోయింది. న్యాయాన్ని ఎలా సాధించుకోలో నాకు బాగా తెలుసు సార్. వస్తా సార్. ఫస్ట్ మనం నలుగురు గోడాన్ని లొకేట్ చేస్తే గానీ అడుగు ముందుకేయలేవు. అసలు డైరెక్ట్ గా వెళ్ళి ఆ చక్రవర్తి గారిని మక్కిలేరు కొడితే కొడితే దొమ్మికేసి పెడతాడు. మన స్టూడెంట్స్ గుండాలం కాదు. ఆ తొట్టి గ్యాంగ్ ని వాడే ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాచుంటాడు. వాడి రహస్య స్థానాలు తెలిసే అవకాశం ముగ్గురికే ఉంది. ఒకటి ఆనందు, రెండు అమృత, మూడోది ఆ కార్ డ్రైవర్. నేను అమృతని ఆనందాన్ని కలిసి వస్తాను. ఈ లోపల మీరు ఆ కార్ డ్రైవర్ ఇంటికి వెళ్ళి వాడు బయటికి వెళ్లకుండా బ్లాక్ చేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే. శభాష్, నమ్మకమైన స్టూడెంట్ అంటే నువ్వే. ఇక నుంచి నువ్వే నా వారసుడివి. థ్యాంక్ యూ సార్. బై ది బై, అమృతం తీసుకుని వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం. ఆ తర్వాత రిలాక్స్, అవన్నీ నేను చూసుకుంటాగా. ఇల్లు లాక్ చేసిందా? అవును. అంటే ముందు జాగ్రత్తగా మా నాన్న అమృతం ఎక్కడో దాచేసి ఉంటాడు. ఇప్పుడు నాకు కావాల్సింది నలుగురు హంతకులు ఆచూకీ. వాళ్ళ గురించి నాకేం తెలియదు. అసలు మా నాన్న విషయాలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అది నాకు తెలుసు. అందుకే నా ఫ్రెండ్స్ ని మీ డ్రైవర్ ఇంటి పంపించాను బ్లాక్ చేయమని. నువ్వు వచ్చి నచ్చితే మీ నాన్న స్థావరాలు బయటపడతాయి. అలాగే పద. కోటయ్య, 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 మిస్టర్ శ్రీధర్, డ్రైవర్ హత్య జరగడానికి ముందు రాజాని దగ్గరకు వచ్చాడా లేదా? వచ్చాడు. చట్టం ద్వారా లభించే న్యాయాన్ని చట్టాన్ని అతిక్రమించి తనే సాధిస్తానని నీతో ఛాలెంజ్ చేశాడా లేదా? ఎస్ బస్. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటానన్న వ్యక్తిని స్పాట్ లోనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? న్యాయమైన అతని కోపం చట్టానికి లోబడే ఉంది. చట్టానికి లోబడి ఉంటే డ్రైవర్ని ఎందుకు చంపాడు? డ్రైవర్ని చంపే అవకాశం నువ్వెందుకు ఇచ్చావు? దీనికి నీ సంజాయిషి ఏమిటి? అన్యాయంగా మా డ్రైవర్ చచ్చిపోయి నేను నడుస్తుంటే ఈ సంజాయిషీలు సమాధానాలు ఏంటంటే, నేరస్తులతో కుంభకయ్యే ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు క్షమిస్తే దేశంలో మండలం మానభంగాలు పెరిగిపోతాయి. ఇమీడియట్ గా తమ యాక్షన్ తీసుకోండి. షట్ అప్. మా డిపార్ట్మెంట్ రూల్స్ ని డిక్టేట్ చేయడం నిలవడి. చంపబడ్డ డ్రైవర్ యజమానిగా దోషిని శిక్షించమనే అధికారం అతనికి ఉంది. నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద నేను సస్పెండ్ చేశాను. దోషులకు రక్షణ కల్పించి నిర్దోషులను అరెస్ట్ చేయమని నీలాంటి కరెక్ట్ ఆఫీసర్ దగ్గర పనిచేయడం కంటే రిజైన్ చేయటమే మంచిది.
నువ్వు బాల నరకాసుడివి, బాల రావణాసుడివిరా, నువ్వు సామాన్యుడు కాదురావు. వాళ్ళ ప్లాన్స్, మూమెంట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఇంత హెల్ప్ చేసినందుకు నాకు చిన్న హెల్ప్ చేయాలి. నా వారసుడివి, ఏం కావాలి చెప్పు. వారసత్వం కొడుగ్గా కాకుండా అల్లుడుగా కావాలి. నీ కూతురంటే నాకు పిచ్చి ప్రేమ. నాకిచ్చి పెళ్లి చేస్తే డాబర్ దాగలాగా నీ దగ్గరే ఉండి ఎవరిని కరమ్మంటే వాళ్ళని పిచ్చిగా కరుస్తా. నా కూతురు నీకు కావాలన్నమాట. ఒక్కసారి పెళ్లి చేసి చూడు. మీ అమ్మాయిని చెవిలో పువ్వుల, వెలుగుతున్న కర్పూరంలా, దేవుడిచ్చిన ప్రసాదంలా చూసుకుంటా. టెన్షన్ పడకు, నీ పెళ్ళే జాతగా. అమృతం లాంటి మనసు, మాటల్లో హల్వా ముక్కంత తీపి, చేతల్లో అల్లం ముక్కంత పొగరు, అన్ని కలుసున్న నువ్వంటే నాకు చెప్పలేని ప్రేమ. అమ్మడు నీ అందం హల్వా ముక్క, కమని నీ బుగ్గ కొబ్బరి ముక్క, అరే అమ్మడు నీ అందం హల్వా ముక్క, కమని నీ బుగ్గ కొబ్బరి ముక్క, ఆబుల్లి గడ్డమే బెల్లం ముక్క, అడ్డొచ్చేయి సిగ్గె అల్లం ముక్క. అయ్యనీ ముద్దే మావిడి ముక్క, పిల్లడా నీ సరసం గంధం చెక్క, అయ్యనీ ముద్దే మావిడి ముక్క, మెచ్చనీ వలపే దాచిన చెక్క, వెయ్యనా నీ కోసం మల్లెల పక్క. చెయ్యేస్తే జింగ చిక్క పెడతా, ఖర్జూర ముక్క బందరు చిలక, పండింది ఆకు వక్క రెండెల్లో వేగు చుక్క, తిండరించి పైదాకా మన్మధ చిక్క, హంసరెక్క పక్క మీద చేయిస్తా జజ్జనక, చక్కిలి గిలి పెడుతుంటే అవుతారా బంతి ముక్క, ఇక ఆడాలి చెమ్మ చక్కలే. అమ్మడు అమ్మడు నీ అందం హల్వా ముక్క, పిల్లడా నీ సరసం గంధం చెక్క. వాటేసి అంత లెక్క వేస్తా బంగార పక్క వెన్నెల తునక, ప్రేమనంతరంగరించి పెట్టాలి బొగ్గ చుక్క, కౌగిలించి ఇవ్వు మరి మురి పాల జున్ను ముక్క, అరే అదరాలి అన్ని దిక్కులా. అమ్మడు అమ్మడు నీ అందం హల్వా ముక్క, కమ్మని నీ బుగ్గ కొబ్బరి ముక్క, ఆబుల్లి గడ్డమే బెల్లం ముక్క, అట్టొచ్చేయి సిగ్గే అల్లం ముక్క, పిల్లడా నీ సరసం గంధం.
చేసినావు? శ్రీ రవి, రవి ఇందా డబ్బు, ఫ్లైట్ టికెట్స్. వెంటనే ఈ స్టేట్ దాటి వెళ్లిపోండి. మళ్లీ నన్ను కలవడానికి గాని ఫోన్ చేయడానికి గాని ప్రయత్నించొద్దు. జాగ్రత్త. ఏంటి, రాజా జైలు నుంచి తప్పించుకున్నాడా? పంప ముంచావు కదా కమిషనర్, మీ పోలీస్ బలగానంత ఉపయోగించి ఎక్కడో నాన్ని పట్టుకోండాయా? పట్టుకోండి, పోయే ముందు మీరు తీసుకుని బయలుదేరండి. ఆగండి, అరే విండి కూడా మీతో లాక్కెళ్ళండి. నన్న నాకే నమ్మక ద్రోహం చేస్తావా? ఏంది చేసేది నక్క, నీ ఫేస్కి నా కూతురు కావాలరా? తోటి చూడండి, నువ్వు మోసం చేసే, నువ్వు అవకాశం దొరికితే నన్ను కూడా లేపేస్తావుగా. బాబా, నీ ఎంత చూస్తావు? ఇదంతా ఇప్పుడే పోలీసులకు తెలియజేస్తాను. నిన్ను జైల్లో పెట్టించి నీ కూతురు మెడలో తాళి కడతాను. ఏ ధరను కట్టేది నీ యాభ పట్టుకోండి. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన రాజా జీవితం అక్కసావుతో తలకరిందలైంది. ఒక పక్క అక్కను చంపిన హంతకులు, మరో పక్క పోలీసులు, ఎవరికంట పడ్డా ప్రమాదమే. వాణ్ణి ఎలాగైనా ఈ ఊబిలో నుంచి బయటకు లాగండి. ఎక్కడున్నాడో తెలియదు. ఏం చేయలేమని చేతులు కట్టు కూర్చుంటే ఎలాగండి? అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. హలో, ఎవరా? అమృత. అవునంకల్, రాజా జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను ఏ గైత్యం చేస్తాడని భయంగా ఉంది. ఎలాగైనా అతన్ని కాపాడండి. నీ రాజాని రక్షించే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. చక్రవర్తి చాలా తెలివిగా దెబ్బతీశాడు. జైలు నుంచి తప్పించుకున్న మీరు ఓపెన్ గా హంతకులు వెతకలేరు. పోనీ ఏ విధంగానైనా నేను మీకు సహాయం చేద్దాం అనుకుంటే నన్ను సస్పెండ్ చేశాను. సస్పెండ్ చేశారా? అవును. చూశారా, ఇన్నాళ్ళు మనం చట్టం న్యాయం అంటూ టైం అంతా వేస్ట్ చేశాం. ఇంకా ఆలోచించే టైం లేదు సార్. మా నాన్న ఇప్పటికే అలర్ట్ అయింటాడు. ఇక చట్టం గురించి ఆలోచించే పని లేదు. గమ్యం మార్గం ఏదైనా పర్వాలేదు. ఒంటి మీద కాకి డ్రస్సు, చేతిలో పవర్ లేకపోయినా సరే, ఒక సాధారణ వ్యక్తిగా మీరు చేసే ఈ మహాయజ్ఞంలో నేను పాలుపంచుకుంటాను. ఓకే. హలో, సంధ్యను చంపిన హంతకులు వ్యాన్ లో స్టేట్ బోర్డర్ దాటి పారిపోతున్నారు. ఇప్పుడే బయలుదేరను. అమృత ఫోన్ చేసింది. మనం ఎవరి కోసం ఎదుగుతున్నా రౌడీలు ఇప్పుడే చక్రవర్తి గెస్ట్ హౌస్ నుంచి వ్యాన్ లో బయలుదేరాలంట. కమాన్, హరి అప్. వాడు జైలు నుంచి పారిపోతే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఏం పోలీసు వాళ్ళయా మీరు? ఇంత పెద్ద టౌన్ లో పట్టుకోవాలంటే కాస్త టైం పడుతుంది. ఈలోగా నా టైం అయిపోద్ది. మా పోలీస్ ఫోర్స్ మొత్తం వాడి కోసం ఎత్తుకుతుంది. వాడు చిక్కే వరకు మా ఇంట్లోనే ఉండండి. బయటకెళ్తే ప్రమాదం, ఇక్కడైతేనే సేఫ్. రాజా ఒక స్టూడెంట్ మాత్రమే కాదు, మీ విద్యార్థులందరికీ నాయకుడు, ఒక బెస్ట్ స్టూడెంట్. తల్లి లాంటి అతను అక్కడ అతి దారుణంగా చంపారు. చంపింది చంపించింది ఎవరో అందరికీ తెలుసు. నేరస్తుల పట్టుకుందామని ప్రయత్నించిన రాజాని జైలుకి పంపించాడు చక్రవర్తి. రాజాకి అండగా నిలబడిన స్టూడెంట్స్ ని అతి దారుణంగా హత్య చేయించి నడి రోడ్లో పడవేయించాడు. న్యాయం ఒక భిక్ష కాదు, అది ప్రతి పౌరుడి జన్మహక్కు. అటువంటి మంచి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. అతనికి న్యాయం జరిపించేలా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ సమస్య రాజా ఒక్కడిదే కాదు, అతని బాధ ఆవేదన కష్టం పంచుకోవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేయనప్పుడు ఉద్యమించి దాన్ని క్రమబద్ధంగా అమలు జరిపించే బాధ్యత మీ విద్యార్థుల మీద ఉంది. మనది ధర్మ యుద్ధం, కదలండి. దోషులు పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిద్దాం. Thank you.
నీకు అన్యాయం చేశాను రా. ఐఎమ్ సారీ. నీ అక్కని చంపిన హంతకులు వాళ్ళే వాళ్ళే. ఎవరమ్మా నువ్వు? నేను చక్రవర్తి కూతురుని సార్. చక్రవర్తి కూతురువే? అవును సార్, స్టూడెంట్ రాజా అక్కను చంపించింది మా నాన్న. ఏ కూతురు తన తండ్రి అంతకుడని చెప్పొచ్చు సార్. నేను నేను చెప్తాను సార్, కావాలంటే వీళ్ళే వీళ్ళే సాక్ష్యం. అవును సార్, నిజమే. ఆకలేసిన వాడికి అన్నం దొరకపోతే దొంగ అవుతాడు, ఒక మంచి వాడికి న్యాయం జరగకపోతే నేరస్తుడు అవుతాడు. ఒక ఉత్తమ విద్యార్థి నేరస్తుడు కాకుండా కాపాడండి సార్, ప్లీజ్ ప్లీజ్. అలాగేనమ్మా. కానీ ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి హింస మార్గం కాకూడదు. సకాలంలో సక్రమంగా మీ ప్రభుత్వ యంత్రాంగం నాకు న్యాయం చేస్తుంటే నేను స్థితికొచ్చేవాడిని కాదు. ఒక డిఎస్పీ స్థాయిలో పరిష్కరించవలసిన ఈ కేసు ఇంత తీవ్ర రూపం దాల్చి విద్యార్థులు కాలేజీలు బహిష్కరించే స్థితికి దిగజారిందంటే కారణం దానికి అవినీతి పరుడే. ప్రభుత్వం మీద చట్టం మీద ప్రజలకి నమ్మకం గౌరవం పోతుందంటే దానికి కారణం ఇలాంటి వారి. జరిగిన దానికి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏ వ్యవస్థకైనా ఏ అధికారానికైనా ప్రజలే పునాది. ప్రజలు లేనిదే ప్రభుత్వం లేదు. ప్రజల కొరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వం కొరకు ప్రజలు కాదు. ఉద్యోగిగా నీకు చెల్లించే ప్రతి పైసా ప్రజలిచ్చినదే,
స్వార్థం తప్ప సేవాభావం లేని నువ్వు పోలీస్ అధికారిగా పనికిరావు. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. అంతేకాదు, ఎస్పీ శ్రీధర్ సస్పెన్షన్ ని రద్దు చేస్తున్నాను. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కన్నతల్లిలా పవిత్రంగా చూసుకోవాలి. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వగలిగిన వాడే నిజమైన ప్రజానాయకుడు. కానీ నువ్వు ప్రజలిచ్చిన ఓట్లతో ప్రజాప్రతినిధిగా ఎన్నికై నిస్వార్థంగా నిష్కల్మషంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నువ్వు అదే ప్రజల ముందు నలుగు తలంచుకునేలా చేశావు. నువ్వు ఈ ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు. జైల్లో ఉండాలి. అరెస్ట్ హిమ్. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. మీరు స్టూడెంట్ కాకపోయినా ఉద్యమం ద్వారా సమస్యను సరైన మార్గంలో నడిపించారు. ఇప్పుడు కాలేజీలో చదవకపోయినా ఒకప్పుడు నేను కాలేజీ స్టూడెంటే కదా. డియర్ స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ కోసం మీ స్టూడెంట్స్ అంతా ఏకమై మీ ఐక్యతను నిలబెట్టుకున్నారు. కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. కీప్ ఇట్ అప్ మై బాయ్స్. స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్, విద్యార్థి ఐక్యమత్యం, విద్యార్థి ఐక్యమత్యం.